కార్మిక చైతన్య కార్యక్రమంలో ఈరోజు సాయినగర్ కార్మికి తమ్ముడు రఘు గారు ఈరోజు వినయన నాయకత్వంలో పార్టీలో జైన్ కావడం చాలా సంతోషం నిజంగా ఈ కాలనీ అంటే కష్టాలతోటే కూడిన కాలనీ ఇంతకుముందు మన పులసీనమ్మ చెప్పినట్టుగా మరి చైతన్యమైన సాయినగర్ చైతన్యవంతమైన సాయినగర్ కూడా ఎందుకంటే కొట్లాడి కాలనీ నిలబెట్టుకున్న కాలనీ కాబట్టి నిజంగా చాలా సంతోషం నిజంగా ఈరోజు మరి ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలే కానీ మరి వినయన్న చేసే కార్యక్రమాలే కానీ ఈరోజు అనేక మంది కార్మికులను కలిసి ఏ నాయకుడు కూడా కలవని కార్మికులకు ఇక్కడ కూడా ఆటో డ్రైవర్లనే కానీ కార్మికులనే కానీ తో సమావేశం పెట్టిన ఏ నాయకుడు కూడా పెట్టలేదు మరి ఈరోజు కాజీపేట సెంటర్లో దాదాపు 500 పైగా ఒక ఆటో కార్మికులతోటి పిలిచి మరి వాళ్ళ సమస్యలను విని అన్ని అధికారులను పోలీసులను అందరినీ కూడా వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ మీద కూడా చర్చించి ఈరోజు వాళ్ళ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసి అదేవిధంగా నెక్స్ట్ మరి రైల్వే పోయిన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కార్మికుల సమస్యలు ఆటోల సమస్యలను కూడా మరి అన్ని పరిష్కరించుకొని ఈరోజు మీ దగ్గరికి కూడా రావడం జరిగింది ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున మరి మీరు వెల్కమ్ పలికి అన్నకు స్వాగతం పలికినందుకు చాలా సంతోషం అన్న అక్కడ మీరు స్వాగతం పలికిన ఆ పెద్ద పూలదండను దాంట్లో నేను దాని ముందు నిలబడాలంటే సాహసం చేయలేదు వినయన్న మరి నేను ఎప్పుడు ఇట్లాంటి వాటికి నేను ప్రోత్సహించలేదు అంటే నిజంగా సామాన్యులలో అతి సామాన్యంగా ఉండే వ్యక్తి మరి వినయన్న సాహసం చేయలేదు అయినా మేమందరం కూడా ప్రోత్సహించి నువ్వు కంపల్సరీ వాళ్ళని డిసప్పాయింట్ చేయద్దు నువ్వు నిలబడాలన్న అంటే అక్కడ నిలబడ్డాడు అంటే అంత సాదా మనిషి మీ అందరికి కూడా తెలుసు వాళ్ళ బ్రదర్ కా నుంచి అందరి వాళ్ళ చరిత్ర అంతా మనకు తెలుసు కాబట్టి నిజంగా చాలా సంతోషం ఈరోజు రఘు కూడా మంచి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసే మరి ప్రభుత్వం చేసే కార్యక్రమాలలో మీ వంతుగా సాయినగర్ నుండి కూడా ఒక నాయకుడు రావడం మంచి సంతోషం ఆయనను కూడా మేమందరం కూడా కాపాడుకుంటాం ఏ సమస్యలున్నా వినయన్న వెంట ఉండాలి పనిచేయాలి ఇది ఎలక్షన్స్ కోసమో దేనికోసమో స్టంట్ కోసం కాదు నిజంగా సమస్యల మీద మరి కొట్లాడే పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ మరి నిజంగా ఆ రోజు మన తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ విధంగా ఉండే మరి నీళ్లు 4-5 రోజులకు వారం రోజులకు ఒక్కసారి తాగేది ఈ రోజు ప్రతి రోజు కూడా మన ఇళ్లలోకి వాటర్ వస్తున్నాయి నిజంగా ఏ ఒక్క ఆడపడుచు కూడా రోడ్ల మీదకి వచ్చి నీళ్లు పట్టుకొని బిందెలలో ఎత్తుకపోయే పరిస్థితి లేదు ప్రతి ఇంట్లో కూడా నీళ్లు అందిస్తుండ్రు అదే విధంగా 24 గంటల కరెంట్ ఉన్నది మంచిగా మనకు చెరువులు కుంటలు కూడా ఈ రోజు అన్ని నిండి ఈ ఎండాకాలం కూడా కొన్ని దిక్కుల కొన్ని ప్రాంతాలలో మత్తలు పోతున్నాయి అంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చొరవతోటి పనులను అవుతున్నాయి కాబట్టి మనము పనిచేసే కార్మిక చైతన్య మాసంలో భాగంగా 37 డివిజన్లో అత్యధిక శాతం కార్మికులు చిరు వ్యాపారులు నివసిస్తున్నటువంటి సాయినగర్లో ఈ కార్యక్రమ నిర్వాహకులు సభాధ్యక్షులు కార్మిక నేత ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరులు పసునూరి దయాకర్ గారు గౌరవ కూడా చైర్మన్ సోదరులు సుందర్రాజు గారు మరి డివిజన్ అధ్యక్షులు ఆత్మీయులు అనిల్ గారు మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉపేందర్ గారు అదేవిధంగా సోదరులు కేశవరెడ్డి గారు చంద్రమౌళి గారు స్వామి గారు మరి ఈ కార్యక్రమాన్ని ఒక టిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా తాను అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా పార్టీని శ్రేయస్సులో పెట్టుకొని పార్టీ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని కాలు ఇరిగినప్పటికీ కూడా దూర ప్రాంతాల నుండి తన సోదరులైనటువంటి రాజ్ కుమార్ గారితో ఈ ప్రాంతంలో ఈ విజయవంతంగా నిర్వహిస్తున్న సోదరులు సంతోష్ గారు అదేవిధంగా సోదరులు రాజ్ కుమార్ గారు మరి ఈ కార్యక్రమాన్ని
మరి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలే టిఎస్ పార్టీ కార్మికులకు పేదలకు ఈ ప్రజలకు అండదండ అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు మన పార్టీలో చేరుతున్నటువంటి కస్తూరి రఘు గారిని మనస్ఫూర్తిగా మరి ఒక పార్టీలో క్రియాశీలక పనిచేస్తాని మరి పార్టీలో చేరుతున్నటువంటి కస్తూరి రఘు గారికి పార్టీ తరఫున సంపూర్ణంగా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంత ముందే సోదరులు మన ఓంకార్ సీట్ చెప్పడం జరిగింది ఇక్కడ రఘు గారు మంచి యువ నాయకుడు స్థానిక ప్రజలతోని మరి మమేకమై ఏ సమస్య వచ్చినా కూడా మరి అధికారుల దృష్టికి తీసుకొస్తా అని చెప్పాడు ఈ రోజు కావాల్సింది మరి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా పార్టీ క్రియాశీలకంగా కార్యకర్తలు మరి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా అందుకే ఈ రోజు మరి పెద్ద ఎత్తున అనేక ప్రాంతాలలో మరి పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు రాజీనామా చేసి ఈ పార్టీలో మరి టిఎస్ పార్టీలో చేరుతున్న వారందరికీ కూడా మనసు పూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ప్రతి కార్యకర్తను కూడా కంటికి రెప్పల కాపాడుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రఘు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి కొత్త పాత అందరం కలిసి ఈ ప్రాంత ప్రజలకు అండగా గులాబీ దండు ఉంటుంది గులాబీ జెండా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత ముందే సోదరులు చెప్పినట్టు ఈ కార్మిక చైతన్య మాసం ఒక ముఖ్య ఉద్దేశం మీ అందరు కూడా తెలియాలి మనము ఈ కార్మిక మాసంలో అంటే మే డే మొదలుకొని మే 31 వరకు కూడా అన్ని కార్మిక సంఘాలతోని సత్సంబంధాలు కలిగి ఉండాలి కార్మిక అడ్డాలపైన ఉన్నటువంటి కార్మిక సమస్యలు తెలుసుకోవాలి అదేవిధంగా కేవలం పని చేస్తున్నటువంటి ఆ ప్రదేశాలలో కాకుండా మరి అత్యధిక శాతం కార్మికులు పేదలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా నివాస ప్రాంతాలను కూడా ఖచ్చితంగా సందర్శించాలని చెప్పి మరి కార్మిక నాయకులు మేమందరం కూడా అందుకొని మరి అనేక కార్మిక ప్రాంతాలలో వారి నివసిస్తున్నటువంటి ప్రదేశాలలో మరి అన్ని కూడా సందర్శించి సభలు సమావేశాలు నిర్వహించి వారి మరి సమస్యలు తెలుసుకుంటున్నటువంటి సందర్భంలో ఇక్కడ కూడా రావడం జరిగింది రాగానే నేను అనుకున్న సాదా సీదాగా నా ఆలోచన విధానానికి మరి అనుగుణంగా సాయినగర్కి వచ్చి మీ అందరితో కూర్చొని మాట్లాడదాం అనుకున్నా కానీ రాగానే మా సంతోష్ గారు మా రాజ్కుమార్ గారు మా రఘు గారు పెద్ద దండ తీసుకొచ్చి నాకు కొంచెం ఇబ్బందికరంగా అయింది మరి ఏదేమైనప్పటికీ కూడా కాదన్న ఉద్దేశంతో మరి స్వీకరించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు పాత వాళ్ళు ఉన్నారు మొదటి నుంచి పార్టీలు ఉన్నారు దయచేసి నేను వస్తున్నటువంటి సందర్భంలో అంగుల ఆర్భాటాలు ఉండొద్దు ఏదైనా కూడా మీ సేవకునిగా మీ ప్రజాప్రతినిధిగా మీ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు అధికారుల దృష్టికి ప్రభుత్వం తీసుకుపోయి ఖచ్చితంగా మీలో ఒక కుటుంబ సభ్యునిగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా మీ వెంట గతంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉంటానన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకా ఈ సాయినగర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా 20 నుంచి పట్టణ ప్రగతి ఉంది అధికారులతో తీసుకొచ్చి ఈ డివిజన్ల వారికి అన్ని కూడా తిరుగుతాం ఆ సందర్భంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా సాయినగర్ ప్రజలకు మరి సమస్యలు లేని సాయినగర్ గా తీర్చే బాధ్యత తీసుకుంటాను అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఉదయం నుంచి ఆ తదుపరి అవసరం అనుకుంటే నిన్న ఒక 5-6 అంబులెన్స్ లో కూడా హైదరాబాద్ కు ఇంకా వారికి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని చెప్పి మరి అంబులెన్స్ లో కూడా ప్రభుత్వ ఖర్చుతోనే 5 కూడా పంపించి మరి గౌరవ హరీష్ రావు గారి ఆదేశం మేరకు వారికి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడం జరుగుతుంది ఇంకా ఇదే కాకుండా మనం అందరం కూడా మీరందరూ కూడా ఎక్కువ మంది మరి అసంఘటిత కార్మికులు ఉన్నటువంటి భవన నిర్మాణ కూలీలు కూడా ఉన్నారు మరి చాలా సందర్భాలలో మీ అందరూ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న రఘు గారు కానీ చంద్రబాబు గారు కానీ స్వామి గారు కానీ మరి కృష్ణ గారికి వీళ్ళందరితో చెప్పి గత మే మాసం అంటే 2 సంవత్సరాల నుంచి మన కరోనా ఉన్నది అంతకన్నా ముందు మరి మనం అందరం కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసము ఒక ఇన్సూరెన్స్ కూడా చేపట్టడం జరిగింది అందులో చాలా మందికి బెనిఫిట్ అయింది ఇంకా కొంతమందికి జరగలేదు ఆ కార్యక్రమం కూడా చేపడతామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఇక్కడ కూలి పనిచేసే ప్రమాదవశాత్తు మరి కాలు ఎరిగి
మరీ ఇబ్బందికరమైంది వారికి కూడా నా దృష్టికి తీసుకొస్తే స్థానిక నాయకులు ఆ దృష్టి తీసుకొస్తే వారికి కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు అందియడం కాకుండా లక్షా 10 రూపాయలు ఏదవేని లక్షా 10000 సీఎం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కూడా ఆర్థిక సహాయం అందించినటువంటి విషయాన్ని సందర్భంగా ఇవన్నీ కూడా సమాచారం అందుతేనే మనం చేయగలుగుతాం అటువంటి ఇవన్నీ దృష్టి పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేస్తుంటే మీరు కొంత తెలుసో తెలియకనో లాపరవతోనో అపనమ్మకంతోనో ఆ అవకాశాలన్నీ కూడా మీరు వినియోగించుకోరు ఏదేమైనప్పటికీ కూడా ఈ గులాబీ జెండా మీకు అండగా ఉంటుంది నేను మీలో ఒక కుటుంబ సభ్యునిగా ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక కొడుకుగా మరి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను స్థానిక నాయకత్వం తోని మరి రఘు గారు కూడా ఉంటారు ఉంటారు అదే విధంగా అదే విధంగా ఏదేమైనప్పటికీ కూడా మరి స్థానికంగా ఓంకార్ సేట్ కూడా ఉన్నారు మరికి ఏదైనా మంచైనా చెడైనా వారు కూడా ఆదుకుంటారు ఏదేమైనప్పటికీ కూడా మనందరం కూడా ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఎన్నికలు ఉన్నా లేకున్నా మీలో ఒకనిక గతంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు రఘు గారితో పాటు ఇంకా కొంతమంది ఉత్సవంతులు పార్టీలో జాయిన్ అయ్యారు వారి పేర్లు చదవచ్చిందిగా రఘు గారిని నేను పిలుస్తాను కార్మిక చైతన్య మాసం అనే డిసెంబర్ సారీ మే నెల మొత్తం గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే అన్న చీపి వినయన్న గారు ఈరోజు కార్మికులను ఉద్దేశించుకొని మరి ఈ హన్మకొండ డివిజన్లో పూర్తి స్థాయిలో కార్మికులను ఈరోజు దాదాపు చాలామందిని కూడా కలవడం జరిగింది ఒక ఆటో డ్రైవర్ల చేత మరొక చిన్నగా ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది దానికి అధికారులను ఆటో డ్రైవర్ల సమస్యలే కానీ ట్రాఫిక్ సమస్యల మీదనే కానీ పూర్తిగా సమస్యలు విని అక్కడిదక్కడే పరిష్కరించుకొని మరి వాళ్ళ సమస్యలు విని అన్నీ పరిష్కరించడం కూడా జరిగింది అదేవిధంగా ఇదే ఆటో డ్రైవర్లు రైల్వేకి సంబంధించిన ప్లాట్ఫామ్ దగ్గర కూడా మరి ఈ ప్రయాణికులకు అనుగుణంగా ఉండే విధంగా కొంచెం దగ్గరికి పోయి కార్మికులను తీసుకొచ్చే విధంగా మరి రైల్వే సిబ్బందితో కూడా మాట్లాడి ఈరోజు వినయన్న ఇంట్రెస్ట్ తీసుకొని నేను వినయన్న ఇద్దరం కలిసి కూడా పోయి మరి ఆ ప్లాట్ఫామ్కు దగ్గర నియర్ ప్లేస్లో దగ్గర ప్లేస్లో పోని పోవడం కోసం కూడా అధికారులతో మాట్లాడి ఒప్పించడం కూడా జరిగింది నిజంగా మరి చాలా కార్మికుల సమస్యల మీద ఎందుకంటే కార్మికులు అంటే వాళ్ళు ఉద్యమకారులే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర వహించారు గెలుపు కోసం కీలక పాత్ర వహించారు మరి ఆ కీలక పాత్ర వహించడంతో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు 24 గంటల కరెంటు మరి 24 గంటల కరెంటే కానీ అదేవిధంగా నీళ్ళే కానీ మరి ఈరోజు మంచి ప్రజలకు సౌకర్యం కూడా కలుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా మరి పార్టీని ప్రజల ఆశీర్వాదం కూడా ఇవ్వాలి పనిచేసే మరి ఎమ్మెల్యేలకే కానీ మరి ఆశీర్వాదం ఇవ్వాలి కంపల్సరీ మనం మన తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు మే 1వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి కార్మిక చైతన్య మాసంలో కార్యక్రమంలో భాగంగా ఉదయం కార్మిక వాడల్లో మధ్యాహ్నము కార్మికులు నివసిస్తున్నటువంటి బస్తీలలో తిరిగి వారి స్థితిగతులు వారి ఆరోగ్య పరిస్థితి వారి ఆర్థిక పరిస్థితి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు అదేవిధంగా కార్మికులకు యాజమాన్యానికి మన సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించడం ఇదే కాకుండా కార్మికులకు అధికారులకు ఏమైనా సమస్యలు ఉంటే అధికారులతోని సమావేశం నిర్వహించి అక్కడికక్కడే మరి సమస్యల పరిష్కారం ఒక ఈ కార్మిక చైతన్య మాసం ఒక ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా మరి ఈ మాసమంతా కూడా వారి హక్కులతో పాటు బాధ్యతతో పాటు మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత 7-8 ఏళ్ళ నుంచి కూడా ఒకవైపు రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకురావడం కాకుండా మరోవైపు కార్మిక వ్యతిరేక చట్టాలను అనేకం తీసుకొచ్చి కార్మికుల హక్కులన్నీ కూడా కాలరాస్తూ వారి హక్కులన్నీ కూడా
మరి కాల రాస్తున్నటువంటి సందర్భమే కాకుండా అనేక పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ను కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ధనికులకు కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అపనంగా అప్పజెప్పే చర్యలను కూడా మరి తిప్పికొట్టి కార్మికుల అందరిని కూడా పేద ప్రజలందరిని కూడా చైతన్యం చేసే కార్యక్రమం ఇది ఇదే కాకుండా మరి వారి నివాస ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకోవడానికి మరి ఈ కార్యక్రమం చేపడడం జరిగింది అందులో భాగంగా ఉదయం అసంఘటిత రంగం ఉన్నటువంటి మరి ఆటో డ్రైవర్ల సదస్సు మరి అధికారులతో నిర్వహించడం జరిగింది ఆటో కార్మికుల సమస్యలు కూడా వినడం జరిగింది వారు ఎదుర్కొంటున్నటువంటి ట్రాఫిక్ సమస్య గాని ఆర్టీఏ గాని ఆర్టీసీ అధికారులతోని కూడా సమన్వయంతోని మరి ఇరు వర్గాలను కూడా సమన్వయం చేయడం జరిగింది ఇప్పుడు 37 డివిజన్లు ఉన్నటువంటి సాయినగర్లో అత్యధిక శాతం రోజువారీ కూలీలు ఇంటి పని వాళ్ళు ఇక ఈ ప్రాంతంలో నివసించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మరి బాగుంటుంది మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు సోదరులు మరి రఘు గారు ఈ పార్టీలో చేరటం జరిగింది మరి ఇదే ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది ఇక్కడ చాలామంది అనారోగ్యంతోనే ఉన్నారు మరి వారి కోసం కూడా ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే నిన్ననే మరి పెద్ద ఎత్తున గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వారి హరీష్ రావు గారి నాయకత్వంలో నిన్న ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తే అందులో 510 మంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి రోజువారి కూలీలు పేదవాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు 12 మంది స్పెషలిస్టుల ద్వారా మరి ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ అన్నీ కూడా ఫ్రీగా ఉచితంగా చేయించి కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటే హైదరాబాద్కు ప్రభుత్వ ఖర్చులతో అంబులెన్స్లో పంపేయడం జరిగింది కాబట్టి సోదరులారా ఈ సందర్భంగా ఈ కార్మిక చైతన్య మాసాన్ని మరి ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా సమైక్య రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ పేదలకు మరి మెరుగైనటువంటి మరి పౌష్టికారం అందిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లను కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు ఆ రోజు వారి హక్కుల కోసం పోరాడుతుంటే గుర్రాలతోని తొక్కిచ్చి లాఠీచార్జ్ చేసి మరి అక్రమంగా నిర్బంధించడం జరిగింది కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే అంగన్వాడీ టీచర్లకు అదే ఆశా వర్కర్లకు గౌరవ ముఖ్యమంత్రి గారు సపంక్తి భోజనంతో వారి సమస్యలు తెలుసుకొని వారి వేతనాలు బ్రహ్మాండంగా పెంచడమే కాకుండా ఈరోజు వారికి అన్ని రకాలుగా సౌకర్యాలు చేస్తున్న సందర్భంలో వారి సమావేశం కూడా స్వచ్ఛందంగా నిర్వహించి వారు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత కూడా చెప్పడం జరిగింది ఈ తీరుగా ఇంకా అనేక వర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను మరి తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి పసునూరు దయాకర్ గారు కూడా ఉన్నారు మరి కొన్ని సందర్భాల్లో కొన్ని అడ్డాలలో మరి రైల్వే కార్మికుల సమస్యలు కూడా చెప్తే వారు పార్లమెంట్లో ప్రస్తావిస్తారని చెప్పారు మరి ఆ రైల్వే కార్మికుల సమస్యలు కూడా విని అదే డిఆర్ఎంతో జిఎంతో కూడా మాట్లాడడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు